Namaste, welcome to Suman TV. I am Vishnu Prastha Corporation Bank Access Senior Manager and Certified Mutual Fund Advisor A.S. Rajasekhar Garu. Rajasekhar Garu, if you credit card, you can use it for $100. అయితే నెలకి 1,00,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ మీద ఖర్చు పెట్టేస్తే ఇబ్బందులు కాకుండా లాభాలు ఏమైనా ఉంటాయంటారా? ఎందుకంటే రెగ్యులర్గా ఇబ్బందులు చూస్తుంటాం, క్రెడిట్ కార్డ్ కష్టాలు వింటుంటాం కదా. మరి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తే లాభాలు ఏమైనా ఉంటాయా క్రెడిట్ కార్డ్ వాడిన ఆ వ్యక్తికి? చాలా టఫ్ క్వశ్చన్ అండి విష్ణు గారు ఇది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అన్న వెంటనే అందరికీ తెలుసు క్రెడిట్ కార్డు వల్ల చాలామంది నష్టపోయారు. దట్ ఈస్ ఎ డెట్ ట్రాప్. అవును, నేను ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే దట్ ఈస్ ఎ డెట్ ట్రాప్. క్రెడిట్ కార్డ్ ఏం చేస్తుందండి, మనకు ఇల్యూజన్, ఒక భ్రమ. మీ జేబులో డబ్బులు ఉండవు, బ్యాంకులో 10,000 ఉంటాయి, కానీ మీకు ₹1,00,000 వరకు ఖర్చు చేయొచ్చు. అంటే మీకు ₹1,00,000 జేబులో ఉండే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ మీరు అది కట్టాలి లేదా తర్వాత. హ్యూమన్ సైకాలజీ ఏంటి ఇది, ₹1,00,000 ఉన్నాయి కొనేద్దాం, చాలా చాలా డేంజర్ యాక్చువల్గా. మీరు అన్నట్టుగా క్రెడిట్ కార్డు ద్వారా చాలామంది, అసలు ఒక సర్వే ఏం చెప్తుంటేనండి, క్రెడిట్ కార్డు ద్వారా మనము ఎక్కువ గనక ఇది తీసుకొని క్రెడిట్ వాడితే, ఒక ఇది బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో ఈ సర్వే జరిగిందండి, ఇండియాలో కూడా జరిగింది అనుకుంటాను. దోస్ హూ ఆర్ బర్డెన్డ్ విత్ high amount of unsecured debt are prone to mental disorders. అంటే మీరు అప్పులు ఎక్కువ చేస్తే మానసికంగా దెబ్బతి. నిజంగా జరిగిన సర్వే అండి. సో అందరికీ ఇదంతా డెట్ ట్రాప్ అని తెలుసు. మీరు అడిగారు దానివల్ల లాభాలు ఏమన్నా ఉంటాయా, దీన్ని కొంచెం ఇంటెలిజెంట్గా వాడితే. ఇప్పుడు ఏదో చెప్పినట్టుగా మనకు ప్రతిదానికి ప్రాస్ అండ్ కాన్స్ అని ఉంటాయండి. ఎంత చెడుగా ఉండే ఇదైనా కూడా, ఈవెన్ పాము విషయం లాంటిదైనా దాన్ని కొన్ని మందుల్లో వాడతారు, మంచి పనులు కూడా వాడతారు. నిజం, పాము, నాగుపాము విషయాన్ని కొన్ని చాలా హై పవర్ ఏదో దీని యాంటీబయాటిక్స్లో, చాలా మెడిసిన్స్లో వాడుతుంటారు. పాము విషయం అంటేనే అందరికి భయం, కానీ చూడండి అంటే ప్రతి దాంట్లో కూడా ఒకటి మంచి ఉంటుంది, దాన్ని మనం జాగ్రత్త పట్టుకోగలగాలి. ఇది ఎలా అని నేను చిన్న ఇది చెప్తానండి. మీరు అన్నారు ₹1,00,000 ప్రతి నెల క్రెడిట్ కార్డు ద్వారా, అంటే లిమిటే ₹1,00,000 ఉంది, క్రెడిట్ కార్డు ద్వారా అతను ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం. క్రెడిట్ కార్డు బిల్లింగ్ ఎలా ఉంటుందండి? సే ఈరోజు November 1st, November 1st నాడు 1,00,000 లేదా 5వ తారీఖు వరకు అనుకుందాం. అతను ఖర్చు పెట్టేది 1,00,000 అంతా త్రూ క్రెడిట్ కార్డ్. నాకు కొంతమంది తెలుసు, ఈవెన్ పాల బిల్లు, తర్వాత స్కూల్ ఫీజు, ఎవ్రీథింగ్, ప్రొవిజన్స్, సినిమా టికెట్స్, ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నీ కూడా క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు. మంచిది, అది మంచిది. దానికి ఎలా ఉంటుందంటే, సే November 1st నాడు చేస్తే మనకు దాని బిల్లింగ్ సైకిల్ November 30th అయిపోతుందండి. 1st December నాడు బిల్ జనరేట్ అవుతుంది. దానికి డ్యూ డేట్ ఎప్పుడండి మనం పే చేసేది? 15th December. సో మీకు లిటరల్గా 45 days మీకు ఫ్రీ క్రెడిట్ వస్తుంది. ఇది కంపెనీ చెప్పేది కూడా, క్రెడిట్ కార్డ్ కంపెనీ కానీ ఏ వాళ్ళకి చెప్పేది కూడా ఇదే. ప్రైమా ఫేసి చాలా అట్రాక్టివ్. మనకి ఇప్పుడు ఏం లేకుండా ₹1,00,000 ఇస్తారు, 45 రోజుల తర్వాత కట్టొచ్చు. దానిలో ఎట్లా డెట్ ట్రాప్ అవుతారని మీరే చెప్పారు, నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయను. దీనిలో లాభాలు ఏంటి మీరు అన్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్పిన ఎగ్జాంపుల్లోనే 1,00,000 ప్రతి ఎక్స్పెన్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే, చాలా క్రెడిట్ కార్డు కంపెనీస్, బ్యాంక్స్ కూడా రివార్డ్ పాయింట్స్ అని ఇస్తున్నాయి. అమెజాన్ ఓచర్స్, క్రోమా ఓచర్స్, ఇలాంటి ఓచర్స్ ఇవన్నీ ఇస్తున్నాయి. దాంట్లో ఫ్రీ సినిమా టికెట్స్, అది ఇది ఒక లాభం ఏమండి, దాన్ని చాలామంది తీసుకుంటున్నారు. ఇంకోటి మెయిన్, మీరు తీసుకొని డ్యూ డేట్ నాడే మొత్తం అమౌంట్, అవుట్స్టాండింగ్ అమౌంట్ కట్టేస్తే మీ యొక్క సిబిల్ రేటింగ్, సిబిల్ దాంట్లో పాయింట్స్ పెరుగుతాయి, క్రెడిట్ రేటింగ్ పెరుగుతాయి. మనం ఇంతకుముందు కూడా వీడియోస్లో మాట్లాడాం, సిబిల్లో ఉండే ఇబ్బందులు ఏమి. దీంట్లో ఈ క్రెడిట్ కార్డు కనుక బాగా, ఆటోమేటిక్గా సిబిల్ స్కోరు విల్ ఇంప్రూవ్ టు సమ్ ఎక్స్టెంట్. మిగతా ఏం లేకపోతే 750+ వచ్చేస్తాడు. అది ఒక మంచి లాభం, అది చాలామంది పట్టుకోవట్లేదు. రైట్, ఇది లాభాలండి. ఇవి కాకుండా మన ప్రేక్షకులకు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, క్రెడిట్ కార్డు ద్వారా లాభాలే కాదు, మీరేమో లాభాలు అన్నారు. ప్రతీ నెల 1,00,000 రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తూ 18,000 రూపాయలు సంపాదించవచ్చండి. 18,000 రూపాయలు సంపాదించుకోవచ్చా సంవత్సరానికండి? సంవత్సరానికి, అవునండి. చూసేందుకు ఏదో వింతగా ఉంటుంది. అంటే మీరు ప్రతి నెల 1,00,000 రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు పెడుతున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ సే 1 year తర్వాత 18,000 మీకు ఎలా వస్తుంది నేను చెప్తానండి వివరంగా. సే దీనికి ఇప్పుడు మార్కెట్లో మామూలు క్రెడిట్, ఇప్పుడు కాంపిటీషన్ ఎలా అయిందంటే అండి, క్రెడిట్ కార్డు బిజినెస్లో కొత్త కొత్త ప్రోడక్ట్స్, కస్టమర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్. ఇంతవరకు మనము తెలిసినాక ఇదేమండి, పేమెంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ లేదా అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంతా కట్టాలి, లేదా మినిమం అమౌంట్ డ్యూ కనుక ఏదో 1,00,000 రూపాయలకు 10,000 కట్టమంటాడు, మిగతా 90,000కు 36% ప్రయాణం ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు, 3 rupees ఇంట్రెస్ట్. అది ఇప్పుడు నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ అండి, ఇది యూనికార్డ్, దీని పేరు యూనికార్డ్ అండి. దీన్ని యూని ఆర్బిట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే ఇండియన్ కంపెనీ ఆర్బిఎల్ బ్యాంక్తో టైఅప్ అయ్యి మొన్ననే వెరీ రీసెంట్గా మార్కెట్లోకి లాంచ్ చేసిందండి. దీనికి స్పెషల్ ఫీచర్స్ ఏమంటే, ఇది ఈ కార్డు అప్లై చేసేందుకు అయితే సిబిల్ స్కోర్ మాత్రం బాగుండాలండి. అది 750+ అనుకుంటున్నారు. అది సో వాళ్ళకి ఇస్తున్నారు, డిపెండింగ్ అపాన్ ఈ వరుస ఇన్కమ్ మిగతా అంతా చూసి క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. దాని క్రెడిట్ కార్డు ఛార్జెస్ కూడా అప్లై చేసేందుకు ఫ్రీ, నో సర్వీస్ ఛార్జెస్, అది కూడా చెప్తున్నారు ఫండ్లు. దీంట్లో అసలైన బ్యూటీ ఏమంటే, 1 lakh తీసుకున్న తర్వాత 45 daysకు మనకు డ్యూ డేట్ వస్తుంది, అన్ని క్రెడిట్ కార్డ్స్ మాదిరి. 45th day నాడు ఏమండి, మినిమం అమౌంట్ డ్యూ, వాళ్ళు అదే కాన్సెప్టే, మినిమం అమౌంట్ డ్యూ, లేదా మీరు 3 installments ఇంట్రెస్ట్ ఫ్రీ ఇన్స్టాల్మెంట్స్లో కట్టచ్చు, దానికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు. సే 1 lakh కట్టే ఫస్ట్ నెల వచ్చేటప్పటికి 33,333 రూపాయలు మాత్రమే కట్టచ్చు. ఆ నెక్స్ట్ మంత్కు మళ్ళీ 33,333, ఒకటి కడితే మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఈ 33,000 కూడా మీ లిమిట్ యాడ్ అయింది. ఇది ఒకటి కాన్సెప్ట్. కానీ నేను ప్రేక్షకులకు అది కూడా చెప్పట్లేదు, క్రెడిట్ కార్డు తీసుకునే వాళ్ళకు నేను ఇచ్చే ఒక సిన్సియర్ సజెషన్, రాదర్ రిక్వెస్ట్ అనుకోండి. మన దగ్గర మీరు బిల్ డ్యూ డేట్ నాడు మీరు ఎంత కట్టగలరో అది మాత్రమే ఖర్చు పెట్టండి దయచేసి. అంటే మీకు ఆ 15th December నాడు మా దగ్గర 50,000 రూపాయలే ఉంటాయండి మా బ్యాంకులో మీరు ప్లాన్ చేసుకుంటే 50,000 ఖర్చు పెట్టాలా. మీ లిమిట్ 1,00,000 ఉందని 1,00,000 ఖర్చు పెట్టారో డెట్ ట్రాప్. ఓకే సైట్, దీనికి వద్దాం. 18,000 ఎలా సంపాదించాలి? 1 lakh సే నవంబర్లో ఫస్ట్ వీక్లో ఖర్చు పెట్టాడు అతను, December 15th నాడు కట్టాలి. December 15th నాడు 1,00,000 రూపాయలు ఉంది ఆయన అకౌంట్లో, కట్టాడు అనుకో. అప్పుడు ఈ కార్డు, క్రెడిట్ కార్డ్ కంపెనీ ఏం చేస్తుంటారండి, ఈ యూనికార్డ్, వీళ్ళు వీసాతో బ్రాండ్తో కూడా టైఅప్ అయ్యారు. వీసా కార్డ్స్ ఎక్కడెక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారో అన్ని మర్చెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అన్నిట్లో కూడా ఈ కార్డు యాక్సెప్ట్ అవుతుందండి. అంటే మళ్ళీ ఏదో కొన్నే కాదు, ఆల్మోస్ట్ వీసా బ్రాండెడ్ కార్డ్. సో December 15 నాడు మొత్తం 1 lakh కట్టేస్తే ఇమ్మీడియట్గా కంపెనీ, యూనికార్డ్ కంపెనీ 1% క్యాష్ బ్యాక్ ఇస్తుందండి. అంటే మీరు 1,00,000 రూపాయలు తీసుకొని 45 days తర్వాత 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే మీకు 1% అంటే 1,000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ఒక 1,000 రూపాయలు వచ్చిందండి. మనం అనుకుంది 18,000 రూపాయలు సంవత్సరానికి. ఇంకా 500 ఎలా సంపాదించాలి ఈ 1,00,000 రూపాయలతో? 2 options ఉన్నాయండి ఇన్వెస్టర్కు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయండి, మనమంతా మాట్లాడుకున్నాం ఈక్విటీ. ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో యువర్ క్యాపిటల్ ఈజ్ ఆల్మోస్ట్ 99.999% ఈస్ ప్రొటెక్టెడ్, సేఫ్. ఈక్విటీ మార్కెట్స్లో ఉండే ఒడిదుడుకులు, ఈక్విటీ మార్కెట్స్లో ఉన్నట్టుగా అప్ డౌన్స్, ఎన్ఏవిల్ డ్రాప్ కావడం అంటూ ఉండదండి. మీకు 6 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. సిక్సే అనుకుందాం, మనం 6 అనుకుందాం. సో నేను చెప్పేది ఈ 1 lakhను మీరు 45 days తర్వాత, మీరు శాలరీ వచ్చింది ఈరోజు 1వ తారీఖు, కానీ మీకు క్రెడిట్ కార్డు బిల్లు కట్టేది 45 days తర్వాత, మీరేమో ఖర్చు పెడుతున్నారు. ఈ 1 lakhను మీరు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళండి. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో మీకు 6%. అది కూడా ఆఫ్టర్ 7 days విత్డ్రా చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ లేదండి. సో మనకు 45 days టైం ఉంది. మనం 1 lakh ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో. 45 days తర్వాత ఒక 45 ఎందుకు 40 days తర్వాతే తీసేసేయండి. మీకు 7 అంటున్నాను కానీ 6% వస్తుంది. 6% అంటే 6,000 రూపాయలు సంవత్సరానికి, దీనికి నెలకు 500. సో 1,000 rupees క్యాష్ బ్యాక్ బై ద కంపెనీ, యూనికార్డ్ కంపెనీ 1,000, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా 500 పర్ మంత్ 1,500 ఇంటూ 12 18,000 rupees. మీరు ఏమీ కష్టపడకుండా, రిస్క్ లేకుండా, ఏ మ్యూచువల్ ఫండ్ ఇది మన ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఆనందంగా సంపాదించవచ్చు. 18,000 పెట్టుకొని ఫ్లైట్లో తిరుమల వెళ్ళి రావచ్చు, తిరుపతికి హ్యాపీగా వెళ్ళి రావచ్చు అండి. ఇది కూడా మన కొంతమంది అంటారు మాకు ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కు వీళ్ళకు, మాకెందుకంటే నేను చెప్పేది ఏమంటే అది కూడా మీకు రిస్క్ వద్దనుకుంటే ఏదైనా, ఇంతకుముందు కూడా నేను అన్నాను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని బ్యాంక్స్ 7% సేవింగ్స్ ఇంట్రెస్టే ఇస్తాయి ఆన్ ఎస్బీఐ అకౌంట్ బ్యాలెన్సెస్ మీద 7% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాయి. సో మీకు అక్కడ 7% వచ్చింది పరాణం, మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ 1% వచ్చేసింది. కూల్గా మీకు హ్యాపీగా 18,000 పర్ మంత్ అండి. ఇదేమంటే ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ దిస్ టైప్ ఆఫ్ కార్డ్ అండి. నేను నెట్లో చూసి ఇది నాకు చాలా బాగా ఉంది. ఇది అంటే దిస్ ఆర్ ఆల్ కాంపిటేటివ్, దీనిలో కాంపిటీషన్ పెరిగే కొద్దీ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఇలా కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాయి. ప్లస్ జనవరి 31 2022 వరకు కార్డ్ అప్లై చేసిన వాళ్ళకు ఫ్రీ కార్డ్, ఏమీ సర్వీస్ ఛార్జీ ఏమీ లేదు. నేను చెప్పినవన్నీ కూడా ఆ యూనికార్డ్ అనే యాప్ ఉంది, దాంట్లో చూస్తే దాంట్లో అంతా ఉంది, అంత యాప్ ద్వారానే చేసుకోవచ్చు అండి. మామూలు సిబిల్ స్కోర్ వాళ్ళు అడిగేది ఏమంటే సిబిల్ స్కోర్ బాగా ఉండాలి, 750+ అనుకుంటాను ఉన్న వాళ్ళకు క్రెడిట్ కార్డు ఇస్తున్నారండి. సో వాళ్ళ మీరు అన్నట్టుగా వాళ్ళ ఈ లాభాలతో పాటు ఒక 18,000 rupees కూడా మనం కూల్గా కూర్చొని హ్యాపీగా సంపాదించవచ్చండి. ఇదండి నేను చెప్పేది. దయచేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఇప్పుడు మాట్లాడుకున్న ఈ అంశం కేవలం ప్రేక్షకులకు నాలెడ్జ్ షేర్ చేయడం కోసం మాత్రమే, ఎటువంటి ప్రోడక్ట్ని కానీ ప్రమోషన్ చేయడం కానీ మా ఉద్దేశం కాదు. దయచేసి ప్రేక్షకులు మరొకసారి పరిశీలించగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎస్ రాజశేఖర్ గారు. క్రెడిట్ కార్డు ద్వారా వచ్చే ఇబ్బందులు, నష్టాలే కాకుండా దానివల్ల అడిషనల్గా కొన్ని రకాల లాభాలు కూడా ఉన్నాయనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ప్రేక్షకులకు నేను చెప్పబోయే డిస్క్లైమర్ ఏమంటారండి, ఈ యూనికార్డ్ అనేది ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రికమెండింగ్ అండి. ఇది దీని ద్వారా కూడా మామూలుగా మనము వేసే ఈ క్రెడిట్ కార్డ్ ఇది కాకుండా మనం డబ్బులు వీ కెన్ ఎర్న్ ఏ లిటిల్ బిట్ మనీ అని నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నానండి. ప్రేక్షకులకు రిక్వెస్ట్ ఏమంటే వారి డ్యూ డెలిజెన్స్ చేసుకొని వాళ్ళు మీరు క్రెడిట్ కార్డ్, నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రికమెండింగ్ నైదర్ ప్రమోటింగ్ అండి. ఇది డిస్క్లైమర్ అండి. థ్యాంక్ యూ.